వచ్చారు బెంగళూరు నుంచి. బెంగళూరు నుంచి వచ్చారు. ఏంటి చెప్తారు, లడ్డు తీసుకొని రావద్దు అంటారు. ఒగ లడ్డు వద్దు అట్లా రావాల నువ్వు అనరే. ఇక్కడంతా చూసిన ఇంకా ఒక 5 లడ్డు తీసుకొని ఉన్నాను అట్లా చెప్తారప్ప. ఏమి ఇది కథ తెలియదు, ఏమైనాదే తెలియదు. ఇంతకు ముందు ఎన్నిసార్లు వచ్చారమ్మా ఇక్కడికి? ఒక నెలకు ఒక్కతా వస్తాను నేను, ఒకటే బెంగళూరు ఇంకా ఒక నెలకి. ఒక నెలకు వచ్చి పోయిన ఏడాది వచ్చినప్పుడు ఎలా ఉంది లడ్డు, ఇప్పుడు ఎలా ఉంది లడ్డు? ఇప్పుడు ఇప్పుడు నాకేమో తెలిసే లేదు, ఇంకా ఏమి తినలేదు. 2 కితాల దర్శనం చేసిన రాత్రి ఒక్కత పొద్దునే ఒక్కత. ఇప్పుడు సంవత్సరం క్రితం మీరు వచ్చినప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది? నాకు ఏమి నేమో పెడితే ఒక నెల పెడితే కూడా బాగుండే. అది పెడితే ఏమైతా ఉండే, ఒక 3 దినాలు 4 దినాలు బూజు కొడతా ఉండే. బూజు పెడితే తినకే అయితా ఉండలేదు. ఫ్రిడ్జ్ లో పెట్టాలా తినాలా, ఫ్రిడ్జ్ లో పెట్టాలా తినాలా, ఏమిటి ఏమిటి అనేసి నేమ్మా. ఇప్పుడు ఎప్పుడు టీవీలో చెప్పి మా బిడ్లు నా కోడలు అందరూ చెప్పి లడ్డు నువ్వు తీసుకునే రావద్దు, తీసుకునే రావద్దు అండి. అది ప్రభుత్వం మార్పిడి జరిగిన తర్వాత లడ్డు కూడా, లడ్డు తయారీ విధానంలో స్వచ్ఛమైన నేతిని వాడుతూ ఉన్నారు. ఇప్పుడు లడ్డు రుచి ఎలా ఉంది? ఇప్పుడు ఆడ ప్రసాదం తింటే బాగుండే. బాగుందా? బాగుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఎట్లా అనేసి మీరు చెప్పండి. నేను అంటే ప్రోక్షణ జరుగుతుంది కదమ్మా, గత పాలకులు చేసినటువంటి దాష్టికాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా కడిగి పడేసేటువంటి ప్రయత్నం అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. ఏం భయం మాయా, మాకంతా భయపడాల్సిన అవసరం లేదు. ఏమి లేదప్ప, ఏమీ లేదా. థ్యాంక్స్ అప్ప అన్నాను. వద్దే వద్దు నువ్వు అట్లేరా అట్లేవా అన్న. ఇప్పుడు ఆ అమ్మ చెప్పాను, నువ్వేమైంది చెప్పు అనరే. ఓ 3 దినాలు పెడితే సలో పూసు బూజు పెడతా ఉండే తినకే. అమిటి ఇంకా కైకంతా మెత్తుకుంటా ఉండే, మెత్తుకోండి. 15 ఏడాది 50 ఏడాది ఇంకా ఇక్కడ వస్తాను. అప్పుడే 50 సంవత్సరాలుగా వస్తున్నారు మీరు ఇక్కడికి. 50 సంవత్సరాలు ఇంకా గుడి స్వామి ఆడుండే, నేను మీడు ఉంటే అప్పుడు ఇంకా వస్తా ఉన్నాను. ఇప్పుడు దా లోపల పోయిందారు పోయిండారా జన భక్తురాలమ్మా మీరు? అక్కడ ఉండే రాయలు రాయలు ఇట్లా రాయలు కంబి తోట కంబి తో 50 వరసలు ఇంకా నేను వస్తా ఉండాను. అప్పుడు దర్శనం ఎలా జరిగిందమ్మా? అయ్యో బాగా చెప్తానే, రాత్రి 12 గంటలకు ఒక దర్శనం చూస్తే పొద్దునే అదే రౌండింగ్ కొడుతుంది. పొద్దునే ఒక 6 గంటలు దొరుకుతుంది. మీరు స్వామివారి దర్శించిన ఇప్పుడు మీరు స్వామివారిని దర్శనం చేసుకునేందుకు క్యూ లైన్ లో నిలబడ్డారు కదా, అక్కడ పాలు నీళ్లు తినడానికి ఆహారం అన్ని ఇచ్చారా? అన్ని ఇచ్చారు. ఇప్పుడు స్వామి దగ్గర కూడా కండిషన్ గా ఇస్తారు, ఇంకొక రౌండ్ కండిషన్ చేయాలి అంతే. అంత మంచి చేసిండారు. ముందుగా తల్లేది నూకేది ఒకరి పైన ఒకరు పడేది లేదు. ఇంకొక రౌండ్ ఒకే ఒక రౌండ్ ముందుగా ఈడియాలి అంతే. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు నాకు. 2 కితలు నిన్న నిట్ట నేను వచ్చినది సండే ఈవినింగ్, సండే ఇంకా పొద్దునే వరకు 2 కితాలు దర్శనం చూసి ఒక తిడతారు అనేసి ఒక పాన్ కార్డు చూపిస్తే ఒక ఓటర్ ఐడి చూపిస్తే అంతా మాకి దేవుడిని చూసి అట్లా బాగా చూసి అట్లా అంతా బాగుందప్ప. ఇప్పుడు ఇంకా రవంతి ఏమే ఆడ ఇంకేది ప్రాబ్లం లేదు. ఈ లడ్డుది ఒక క్లియర్ కావాలా? హైదరాబాద్ నుంచి వచ్చారు. స్వామివారి దర్శనం చేసుకున్నారు? బాగా చేసాము. ప్రసాదాలు తీసుకున్నారు? ప్రసాదాలు తీసుకున్నాము. ప్రసాదం రుచి చూసారా? రుచి చూసాం, చాలా బాగుంది. కానీ మెయిన్ బాగుంది ఇప్పుడు, అంటే మనకి దర్శనం కానీ వాళ్ళు తొయ్యటం కానీ ఏం లేకుండా ప్రశాంతంగా మీరు దర్శనం చేసుకున్నారు, స్వామివారిని దర్శించుకున్నారు? దర్శించుకున్నాం. గతంలో అంటే మేము 2 ఇయర్స్ బ్యాక్ వచ్చాం. అప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అప్పుడు అప్పుడు అంటే బాగానే ఉంది కానీ అప్పటికంటే ఇప్పుడు బాగుంది. అప్పటికంటే ఇప్పుడు బాగుంది. బాగుంది. అప్పుడు లడ్డు టేస్ట్ కంటే ఇప్పుడు టేస్ట్ బాగుంది? ఇప్పుడు టేస్ట్ బాగుందండి. బాగుంది. వాసన లడ్డు వాసన చూసారు అప్పుడు గతంలో? వాసన ఇప్పుడు చూడలేదండి. ఇప్పుడు బాగుంది. రుచి గతంతో పోలిస్తే ఇప్పుడు బాగుందా? అప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. ఇప్పుడు బాగుంది. సార్ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కూడా హైదరాబాద్. హైదరాబాద్ మొత్తం ఫ్యామిలీ వచ్చారా? ఫ్యామిలీ వచ్చాము. లడ్డు రుచి చూసారా? చూసాం, చూసామండి. బాగున్నది, టేస్ట్ బాగుంది ఇప్పుడు. ఓకే, గతంలో ఎప్పుడు వచ్చారు సార్ తిరుమలకి? 1.5 ఇయర్ అయింది వచ్చి. ఓకే, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది లడ్డు రుచి? ఇప్పుడు టేస్ట్ బాగానే ఉంది. అంటే లడ్డు తయారీలో ప్యూర్ నేతికి బదులుగా జంతువులు కొవ్వు కలుపుతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి దాన్ని మీరు నమ్ముతున్నారా? మరి నమ్మక తప్పట్లేదు. మరి పరిస్థితి అలా ఉన్నది, అప్పుడు రాజ్యం అలా ఉన్నది అమ్మా. అంటే లడ్డు తయారీలో ప్యూర్ నేతికి బదులుగా జంతువుల కొవ్వు కలుపుతున్న నేపథ్యంలో దాన్ని నమ్ముతున్నారా మీరు? నమ్మేవండి.
మరి అట్లా మరి చెప్పినప్పుడు టేస్ట్ లో డిఫరెన్స్ కనపడిందా? అంటే ఇప్పుడు టేస్ట్ బాగుంది, అంటే మరి నమ్మాల్సి వస్తుంది మరి అందరూ, మరి ఇప్పుడు అయితే బాగానే ఉందండి. అమ్మా ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుపతి నుంచి వస్తున్నామండి. దర్శనం అయిందా? స్వామివారి దర్శనం అయింది, ప్రోటోకాల్ దర్శనానికి వెళ్ళాము. ఓకే, బాగా అయిందండి. ఏంటి ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు కానీ ప్రభుత్వ వసతులు ఎలా ఉన్నాయి? చాలా తేడా ఉందండి ముందుకు ఇప్పటికి, అన్ని బాగా ఉన్నాయి, ఎక్కడ మాకు ప్రాబ్లం రాలేదు. చాలా బాగా ఉన్నాయండి, నీట్ గా కూడా ఉంది, మొత్తం నీట్ గా కూడా ఉంది. ఓకే, అంటే ఇంతకు ముందు మీరు లడ్డు టేస్ట్ చేసి ఉంటారు కదా, ఇంతకు ముందు గతంలో ఇక్కడికి ఎన్నో సార్లు వచ్చి ఉంటారు, అప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది? చాలా డిఫరెన్స్ ఉందండి. ముందు లడ్డు చాలా అంత టేస్ట్ ఉండేది కాదు, ఈరోజు తీసుకున్న లడ్డు చాలా వాసన కూడా ఉంది, గుమగుమ వస్తుంది వాసన, తీయగా కూడా ఉంది. ముందు చాలా తొందరగా డ్రై అయిపోయేదండి, ఇప్పుడు ఎంత మెత్తగా ఉందో లడ్డు, చాలా బాగుంది, వాసన కూడా చాలా బాగుందండి. ఓకే, అంటే ఇంతకు ముందు మీరు తీసుకున్న లడ్డు నిల్వ ఉండేది కాదంటారా? నిల్వ ఉండేది కాదండి, మేము కిందనే తిరుపతిలోనే ఉంటాం కదా, ఒక 2 డేస్కి కూడా గట్టిగా అయిపోయేది, పిల్లలు కూడా తినేవాళ్ళు కాదు. ఈరోజు ఫుడ్ క్వాలిటీ కూడా ఇప్పుడు తీసుకున్న లడ్డు చాలా టేస్టీగా ఉంది, తీయగా కూడా ఉంది, స్మెల్ కూడా చాలా బాగుంది. అన్నప్రసాదాలు మీరు చేసి ఉంటారు కదా, అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? బాగుందండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము, చాలా ఎక్కువ పెట్టేశారు యాక్చువల్గా, కొంచెం తగ్గించమని చెప్దాం అనుకున్నా, చాలా టేస్టీగా కూడా ఉంది, నీట్గా కూడా ఉంది. ముందుకి ఇప్పటికి, అప్పుడు కూడా చేసాం మేము, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా బాగుందండి, థ్యాంక్స్ టు గవర్నమెంట్. ఓకే, సోదరు ఎక్కడి నుంచి వచ్చారు? కేజీఎఫ్. కేజీఎఫ్? కేజీఎఫ్. కేజీఎఫ్ కర్ణాటక నుంచి వచ్చారు? కర్ణాటక నుంచి వచ్చారు. ఓకే, ఏంటి లడ్డు ఎలా ఉంది? సూపర్గా ఉంది, ఫేక్ న్యూస్ అంతా అది అదంతా క్లియర్ చేసి ఇప్పుడు బాగుంది లడ్డు అంతా, సూపర్ గా ఉంది. ఓకే, గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి తిరుమలకి? లాస్ట్ 6 మంత్స్ 8 మంత్స్ బ్యాక్ వచ్చా. ఓకే, అప్పుడు ఎలా ఉంది లడ్డు ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి పర్వాలేదు, బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఇంకే సూపర్ గా ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనాలు, అప్పటికి ఇప్పటికి పర్వాలేదు. ఓకే, ఇప్పుడైతే మీకు అన్ని వసతులు బాగున్నాయా? బాగున్నాయి. ఓకే, ఫుడ్ అక్కడక్కడ స్నాక్స్ ఇది పాలు ప్రసాదము అంతా సూపర్ గా ఉంది. ఓకే, అప్పటికి ఇప్పటికి అప్పటికి కంపేర్ చేస్తే ఇప్పటికి బెటర్. ఓ థ్యాంక్ యూ. మనకి స్టోరీలు వద్దన్నారు కదా.